నెల్లశెట్టి వేసుకున్నోడల్లా నక్షత్రులే అనుకొని అట్లా ఉన్నది వాతావరణం కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మా సర్పంచుల సమస్యలు అనేక సార్లు మంత్రి దృష్టికి తీసుకుపోయినాం ఇన్ఛార్జి దృష్టికి తీసుకుపోయినాం తీసుకుపోతే ఏం ఆన్సర్ ఇచ్చిందంటే ఇన్ని మూడు సంవత్సరాల పీరియడ్లో మేము ఓడిపోయినాం పని చేస్తే కెరీటు పక్కనున్న ఎమ్మెల్యేకు దత్తది దాన్ని అందుకే అభివృద్ధి చేస్తలేమంటారు గ్రామాల్లో ఈ ముచ్చట చెప్తే ఎవరన్న జనం హర్షిస్తారా తిరుగుబాటు వచ్చి కనీసము నిన్ను ఎందుకు గెలిపించినావు నువ్వు అభివృద్ధి చేయాలంటే ఆయన ముచ్చట చెప్తావు ఈయన ముచ్చట చెప్తావు అని ఈ ముచ్చట్లు చెప్పేది మా సర్పంచ్ సోదరులకైతే ఈ చౌడుపల్లి మండలం నారాయణపురం చండూరు మండలంలో ఒక అన్న అయితే మామూలు ఆవేదన కాదు నాంపల్లి అంటే కనీసము ఈ జిల్లా వరకు సీఎం గారు స్వయంగా వచ్చి ఈ జిల్లాకు ఎన్నికల హామీలో ఒక 20 లక్షల రూపాయలేమో చండూరు మరిగూడెం అక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించిన సర్పంచులకు ప్రకటించాడు ఏంది డిస్టిక్ అంటే స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ ప్రకటించాడు ఆ స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ పక్కగొట్టు మళ్ళీ ఆశాలమరిలో 25 లక్షలు మాకు ప్రకటించాడు ఆ ఫండ్ ఇయ్యమంటే ఆ ప్రొసీడింగ్ ఇయ్యమంటే ఇస్తా అని కాలయాపన చేసిండు అవతల ఎమ్మెల్యే పోయి ప్రొసీడింగ్ అన్ని తయారు చేయించుకొని అన్ని తీసుకొని వచ్చే వరకల్లా అప్పుడు దీన్ని ఆపేసిన అని పెట్టేసాడు అట్లా చేసినా కానీ మా సర్పంచులకు పేరొచ్చు గ్రామాల్లో అభివృద్ధి అవుతుందని మేము అనుకున్నాము కానీ అది కాకుండా ఇది కాకుండా ఎంత దారుణంగా వ్యవహరించిండంటే ఈడ నారాయణపురంలో ఒక ప్రజాప్రతినిధి ఒక మండల ఎంపీపీని కనీసం ఆమె ఆలోచన కూడా వినకుండా అక్కడ దళిత బంధు అనేది తీర్మానం చేస్తే ఆ ఊరికి సంబంధం లేకుండా ఆ ఎంపీపీకి సంబంధం లేకుండా కనీసం అక్కడ డైరెక్ట్ ఊరు అతనికి ఆయనకు లింకప్ అక్కడ ఎంపీపీ ఏం చేస్తుంది జెడ్పీడీసీ ఏం చేస్తారు వాళ్ళని పోయి ఏమో మేము సర్పంచులం ఉండి దళిత బంధు అన్ని గ్రామాల్లో వచ్చేటట్టు చూడండి 10వ 5వ కనీసం వస్తే మేమన్నా పేర్లు చెప్పుకుంటాం ఆ సర్పంచులు కూడా కొంచెం ఖుషి అవుతారంటే లేదు లేదు అది అక్కడికి వెళ్ళి ఆర్డర్ వచ్చింది అంటాడు సీఎం ఆర్డర్ ఎంత అమాయకులం మనం సీఎం ఆర్డర్ ఇచ్చేది ఆ ఊరికే పెట్టాం అన్నాడు ఆ రెండు ఊర్లకి అని ఇట్లాంటి ముచ్చట్లు చెప్తుండు అంటే ఎంత ఘోరంగా పెద్ద ఉపన్యాసం ఇవ్వాలని లేదు కానీ ఇవాళ అందరు వచ్చిన మిత్రుల అందరికీ నేను ఒకటే ఈడ అందరు అనేది ఏమంటున్నారు అంటే అభ్యర్థిని ఎవరిని పెట్టినా మనం 50,000 మెజార్టీ 100,000 మెజార్టీ చూపించగలిగే సత్తా ఉన్నోళ్ళమంతా కానీ ఆయన పని చేయమని నేను కూడా నా పరంగా కూడా నేనైతే ఆ వ్యక్తికి ఇస్తే టికెట్ ఇస్తే మేము పని చేయము పని ఇన్ఛార్జి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తారా